ప్రగతి పథంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్న సుపరిపాలనకు సాక్ష్యంగా నిలిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. గ్రామం మారింది, బడి ఆసుపత్రి మారింది, వ్యవసాయానికి కేంద్ర బిందువుగా నిలిచిన రైతు భరోసా కేంద్రం, తీర ప్రాంతాల వికాసాన్ని సూచించి షిప్ ల్యాండింగ్ కేంద్రాలు, ఇలా మౌలిక సౌకర్యాలను విశేషంగా అభివృద్ధి చేసి జిల్లాను ప్రగతిపథంలో తీసుకువెళుతోంది ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ కన్న కలలు సాకారం చేస్తూ గ్రామ వార్డు సచివాలయాలు నెలకొల్పి జిల్లా అభివృద్ధికి గొప్ప బాటలు వేసింది జగనన్న ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా 467 గ్రామ సచివాలయాలు, 48 వార్డు సచివాలయాల ద్వారా విస్తృతంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. మౌలికంగా శాశ్వతంగా ప్రజలకు సేవలను అందించే లక్ష్యంతో స్వంత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది జిల్లా యంత్రాంగం. ఇప్పటి వరకు 277 గ్రామ సచివాలయాలు, 166 రైతు భరోసా కేంద్రాలు, 71 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం చేసింది ప్రభుత్వం. నాడు నేడు క్రింద ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చివేసింది జగనన్న ప్రభుత్వం. మొదటి దశలో 131 పాఠశాలల భవనాల కోసం 28 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో దశలో 249 పాఠశాలల రూపురేఖలు మార్చేలా 61.81 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకుని జగనన్న ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేసింది. ఈ ఏడాది 9821 మంది మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా క్రింద 9,82,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసింది జగనన్న ప్రభుత్వం. జిల్లాలో అంతర్వేది, పల్లిపాలెంలో 30 కోట్ల రూపాయలతో, ఓడరేవులో 5 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం జరిగింది. మాకు సుమారు మాకు గుర్తింది గ్రామం నుంచి 80 బోట్లు ఉన్నాయండి. మాకు 80 బోట్లోనే 480 మంది మత్స్యకార భరోసా మాకు వస్తుంది సార్. దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. 2 నెలలకి కలిసి 10,000 చెప్పిన మాకు ఇస్తున్నారండి జగన్ గారు. మాకు అందరికీ సకాలంలో మాకు అందరికీ పడతలేదు సార్. దానివల్ల మేము ఏ ఇబ్బంది పట్టలేదండి. ఆ వచ్చిన డబ్బులతో చిన్న చిన్న వాళ్ళ రిపేర్లు, బోట్ రిపేర్లు, ఇంజిన్ రిపేర్లు గట్రా చేసుకుంటున్నామండి. మాకు గత ప్రభుత్వంలో ఫస్ట్ 2,000 ఇచ్చేవారు, తను 4,000 ఇచ్చేవారు. దానివల్ల మాకు ఉపయోగపడేది కాదండి. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 చేయడం మాకు చాలా ఆనందకరమైన విషయం అండి. అది మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ స్వయం సహాయక సంఘాల సభ్యులు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతిరోజు 70,000 రూపాయల సరాసరి అమ్మకాలు జరుగుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించాలన్న జగనన్న సంకల్పం జిల్లాలో సాకారమవుతోంది. ప్రతి ఒక్కరూ కూడా 200 రూపాయలు వాటాధనంతో 24 లక్షలు పెట్టి మహిళ ఈ చేయత మహిళా మార్ట్ని నడిపించుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ మార్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా సంఘ సభ్యులు, అదేవిధంగా మా చుట్టుపక్కల గ్రామాలలో అందరూ నాణ్యమైన సరుకులతో కొనుక్కిని అదేవిధంగా ఆరోగ్యవంతంగా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అండి. ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న జగనన్న ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,339 పరిశ్రమలను 263,28,00,000 రూపాయలతో 8,316 మందికి ఉపాధి కల్పిస్తూ నెలకొల్పడం జరిగింది. వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకం క్రింద 72 మంది ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 11,66,00,000 రూపాయల రాయితీలు మంజూరు చేయటం జరిగింది. ఇక్కడ ఏం చేస్తామంటే కోకోనట్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇది మన ప్లాంట్ లో వచ్చి టోటల్ గా 10 మంది డైరెక్ట్ వర్కర్స్ ఉన్నారండి. అదే కాకుండా ఏంటంటే ఇండైరెక్ట్ గా కూడా ఇంకొక 78 మెంబర్స్ పనిచేస్తారు. అంటే మన కోకోనట్ హార్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే కోకోనట్ పీల్ ఆఫ్ చేయడం కానీ, డీహస్కింగ్ చేయడం, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఇలాతో కలిపి మొత్తం మీద ఒక 17-18 మెంబర్స్ డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనం ఉపాధి కలిగించుకోవాలి. వైద్య రంగంలో నాడు నేడు క్రింద అనేక ఆసుపత్రుల రూపురేఖలు మార్చివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది 4.59 కోట్ల రూపాయలతో 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయగా 4.62 కోట్ల రూపాయలతో మరో 3 PHCల నిర్మాణం కొనసాగుతున్నాయి. రైతులను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి
3 మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకై ఒక్కొక్క దానికి 10 లక్షల రూపాయల రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా పాత కొబ్బరి తోటల పునరుద్ధరణ కోసం హెక్టార్కు 53,500 రూపాయల రాయితీ ఇస్తోంది జగనన్న ప్రభుత్వం. 2023-24 సంవత్సరంలో 567 హెక్టార్లలో 962 మంది రైతులకు 2,54,00,000 రూపాయల రాయితీ అందించడం జరిగింది. లంక గ్రామాలకు రాకపోకలు ఇంకా సులభమయ్యేలా పలుచోట్ల వంతెనలు నిర్మిస్తోంది జిల్లా యంత్రాంగం. ఇలా జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గొప్ప భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ప్రభుత్వం.